భారతదేశంలో నివసిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక దైవజనునిగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక విషయమును గురించి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ప్రియులారా, సామాజిక మాధ్యమాల ద్వారా, వార్తాపత్రికల ద్వారా మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ప్రాంతంలో సైదాబాద్ అనే ప్రాంతంలో సింగరేణి కాలనీలో జరిగినటువంటి ఒక ఘటన, 6 ఏళ్ల బాలికపై అత్యాచారము మరియు హత్య, చాలా బాధాకరమైన విషయం. గొంతెత్తి సమాజమంతా చాలా బాధను వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలు మన భారతదేశంలో ఈనాడు సర్వసాధారణం అయిపోయాయి. ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి? అనేకమైన చట్టాలు వస్తున్నాయి, నిర్భయ చట్టమని, దిశ చట్టమని, ఇలా రకరకాలైనటువంటి చట్టాలు వస్తున్నప్పటికీ ఎంతో కఠినమైన శిక్షలు అమలు చేస్తామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కొంతమంది ఈ విధమైనటువంటి ఘటనలకు పాల్పడడం చాలామందికి అర్థం కాని విషయం. ప్రియులరా, సమాజం పాడైపోతుంది. ఈనాడు సమాజం యొక్క విలువలు, మానవ విలువలు పతనమైపోతున్నాయి. మనిషి మృగముగా మారిపోతున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. గమనించాలి, మొట్టమొదట ఈ విశ్వమును కలుగజేసినటువంటి దేవుడు, ఆకాశమును, భూమిని, సూర్యుని, చంద్రుని, గ్రహాలను, నక్షత్రాలను తన మహత్తుగల మాట చేత కలుగజేసినటువంటి దేవుడు మానవుణ్ణి పరిపూర్ణునిగా తయారు చేసినట్లు దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మానవుడు దేవుని చేత నిర్మించబడినప్పుడు ఏ విధమైన పాపము కానీ, శాపము కానీ, మరణము కానీ, దారిద్రత కానీ, రోగము కానీ లేనివానిగా పరిపూర్ణుడుగా నిర్మించబడ్డాడు. ఇలా దేవుని చేత పరిపూర్ణముగా నిర్మించబడినటువంటి మానవుడు ఒకవేళ దేవుని ఆజ్ఞను ధిక్కరించకుండా ఉంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే, తనకు దేవుడిచ్చినటువంటి ఫ్రీ విల్, ఒక స్వచ్ఛిత్తము లేక స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా ఉంటే, ఈనాడు మానవుడెంతో ఆనందకరమైన జీవితమును జీవించేవాడు. కానీ ఈ సృష్టిని కలుగజేసినటువంటి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి దుష్ట శక్తిని, అపవాదిని ఆశ్రయించి, అపవాది మాట విని మానవుడు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన కారణాన్ని బట్టి ఆది మానవులలో ప్రారంభమైన పాపము అవిధేయత, ఈ అవిధేయత అనే పాపము ఆది మానవుని నుండి నేటి వరకు అది ప్రతి మనిషిలో మొట్టమొదట మానవుని యొక్క రక్తములో ఉన్నటువంటి ఆ జీవము లేక అందులో ఉన్న పాపము నేటి వరకు ప్రతి మానవునిలో అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఈనాడు మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి, మానవుణ్ణి మంచివానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. స్కూల్స్లో చిన్ననాటి నుండే మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనే ఉద్దేశంతో అనేక మంది విద్యావేత్తలు పాఠ్యాంశాలను తయారు చేసి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్పించాలని ప్రయత్నం చేస్తూ మానవుణ్ణి నీతి గల మానవునిగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయాలలో కూడా అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్లయితే విద్యను నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వారు కంచే చేనుమేసిన చందంగా వారు కూడా అదుపు తప్పి వారు కూడా చెడు కార్యాలు చేసి ఎంతో దారుణాలకు ఒడిగట్టినటువంటి సందర్భాలు లోగడ మనమందరం గమనించాం. ప్రియులరా, ఈనాడు ఒక రంగమని లేదు, ప్రతి రంగంలో కూడా దారి తప్పినటువంటి మనుషులు మనకు కనబడుతున్నారు. ఒకవేళ అది న్యాయ వ్యవస్థలోనా, రెవెన్యూ వ్యవస్థలోనా, పోలీస్ డిపార్ట్మెంట్లోనా, లేకపోతే ఆధ్యాత్మికమైన విషయాలను బోధించే వ్యక్తులలోనా, అనేక మందిలో మనం అనేకమైనటువంటి అతిక్రమ క్రియలను ప్రస్ఫుటంగా గమనించగలుగుతున్నాం. ప్రియులరా, ఈ రంగము ఆ రంగమని లేదు, అన్ని రంగాలలో కూడా అదుపు తప్పిన వారు ఉన్నారు, అన్ని రంగాలలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఈనాడు మెజారిటీ మనం గమనిస్తే ఎందుకు ఇంత భయంకరంగా సమాజం పాడైపోయింది? దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బాలుడుగా ఉన్నప్పుడే అతని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది అని బైబిల్ చెప్తూ ఉంది. ఆదాము యొక్క జీవము కలిగినటువంటి మానవుడు
ఆదాము యొక్క పాపము మానవులకు సంక్రమించి ప్రతి మానవుడు హృదయంలో చెడినవాడై పడిపోయినవాడై, కొంతమంది బయటకు వారి యొక్క క్రియల ద్వారా ప్రస్ఫుటంగా కనబడతారు, కొంతమంది కొన్ని తప్పులు మాత్రమే చేసి కనబడకపోవచ్చు. మానవుని యొక్క హృదయం చెడ్డది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. కనుక పాడైపోయినటువంటి హృదయాన్ని బాగు చేసుకుంటే తప్ప, దానిని శుద్ధీకరణ చేసి ఒక మనిషి మారు మనస్సు పొందితే తప్ప, ఒక మనిషి దేవుని వైపు తిరిగితే తప్ప, ఒక మనిషి తాను చేసిన పాపముల విషయంలో గ్రహిస్తే తప్ప, ఇదిగో నేను పాపిని, నా క్రియలు పాపపు క్రియలు, నేను చాలా ఘోరమైనటువంటి పాపపు స్వభావముతో ఉన్నవాడను అని మానవుడు గమనించి తన పాపములను పరిశుద్ధులైన దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెడితే తప్ప నేటి సమాజాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కానే కాదు. ప్రియులారా, ఇది దేవుని యొక్క వాక్యము చాలా తేటతెల్లముగా తెలియజేస్తున్న సత్యం. అందుకని ఈనాడు మనం గమనించాల్సిన విషయం ఏమిటి, మానవుడు అనే వాని గురించి బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. కనుక ఒక్క మానవుడు కూడా నీతిమంతుడు స్వతహాగా కాడు. ఏ మానవుడు తన మంచి క్రియల ద్వారా నీతిమంతుడు కాలేడు. ఒక మానవుని యొక్క హృదయం, పాడైపోయిన హృదయం శుద్ధీకరించబడాలంటే మానవుని యొక్క హృదయాన్ని శుద్ధి చేసే పరిశుద్ధుడు భూమి మీదకు రావాలి. ఆ పరిశుద్ధుని యొక్క రక్తము ఈ మానవుని యొక్క హృదయాన్ని కడగాలి. అలా భూమి మీద 2000 సంవత్సరాల క్రితం మనుషులందరి పాపముల కొరకు దేవుడే ఈ లోకానికి దిగివచ్చి మనుష్యుల కొరకు, సర్వ మానవ పాప విమోచన కొరకు తన రక్తమంతా దారణదారులుగా చిందించి ఆయన సిలువలో మనుషుల కొరకు మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున మృత్యువును ఓడించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసముంచి ఆయన రక్తముతో పాపములు కడుక్కుంటేనే మానవునికి పాప క్షమాపణ కలుగుతుంది. ప్రతి మానవుడు మారు మనస్సు పొందాలి, దేవుని వైపు తిరగాలి, తాను పాపినని గ్రహించాలి. ఏ పాపములైతే చేశాడో గతంలో వాటిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకనే సామెతల గ్రంథంలో 28:13 మనం చూస్తాం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను, పాపములను, అపరాధములను దాచిపెట్టడం కాదు, వాటిని ఒప్పుకోవాలి. ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? నిన్ను నన్ను మనందరినీ కలుగజేసిన దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒకవేళ చట్టం యొక్క కళ్ళుగప్పి కొంతమంది తప్పించుకోవచ్చు, సమాజం యొక్క కళ్ళుగప్పి తప్పించుకోవచ్చు, భార్య కళ్ళుగప్పి, భర్త కనులుగప్పి, లేక తల్లిదండ్రుల కనులుగప్పి, తోడు స్నేహితుల కనులుగప్పి తప్పించుకోవచ్చేమో, కానీ అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుని యొక్క కన్నుల నుండి తప్పించుకోవడం ఏ ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, భారతదేశంలో ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుడు మానవ పాప విమోచన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏమిటి అనంటే, ఈ సువార్తను మీరు నమ్మాలి, బాప్తిస్మం పొందాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందితేనే దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొంది, ఇదిగో నేను పాపినని ప్రభు ఎదుట ఒప్పుకొని గత కాలపు పాపములు మరలా చేయకుండా ఒక నూతనత్వముతో దేవుని వైపు తిరగగలిగితే, ఆ విధంగా నువ్వు జీవించగలిగితే ఈ సమాజంలో గొప్ప మార్పును మనం చూడగలం. ప్రియులారా, ఎంత బాధాకరమైన విషయం, 6 సంవత్సరాల చిన్న బిడ్డపై ఇంత ఘోరమైనటువంటి అత్యాచారము, హత్య. ఈనాడు సమాజం ఎంత దారుణంగా తయారవుతుందండి. దైవత్వము, మానవత్వము, మృగత్వం. ఈనాడు మనిషి సెంటర్లో, మిడిల్ పాయింట్లో ఉన్నాడు. మృగాలు ఉన్నాయి, పైన దేవుడు ఉన్నాడు. అయితే మానవత్వం నుండి దైవత్వానికి ఎదగవలసిన వాడు మానవత్వం నుండి మృగత్వానికి దిగజారిపోతున్నాడు. ఎంత బాధాకరమైన విషయం, ఎంత దారుణమైన విషయం. ప్రియమైనటువంటి వారలారా, దీనికి పరిష్కారం ఒక్కటే. ప్రతి మానవుడు ఏదో నేను దేవునికి దండం పెడుతున్నాను, పూజ చేస్తున్నాను, కేవలం ప్రార్థన చేస్తున్నాను అని మీకు మీరే సంతృప్తి చెందడం కాదు. దేవుని లేఖనాలు ఏమి చెబుతున్నాయో
ఆ పరిశుద్ధులైన దేవుడు మానవ సమాజం మీదట ఏ విషయాలనైతే ఉంచాడో, ఎలా జీవించమని దేవుడు సెలవిచ్చాడో, ఆ ప్రకారముగా జీవించడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో, అలా జీవించడానికి దేవుని తోడ్పాటును అడుగుతూ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అలా జీవించడం కొరకు గత కాలంలో మనం చేసిన పాపాలను ఎప్పుడైతే విడిచి పెడతామో, ఎప్పుడైతే ఒక నిర్ణయానికి రాగలుగుతామో, ఎప్పుడైతే దేవుని పాదాల చెంత ఆయన పాదాలను మన కన్యలతో తడపగలుగుతామో, ఎప్పుడైతే మనం చేసిన పాపములు ఘోరమైనవని, అవి చాలా దుష్టత్వముతో కూడినవని, నిజముగా వాటి విషయంలో కన్యలతో దేవుని వేడుకుంటామో, ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టాలని ఒక బలమైన తీర్మానం చేసుకుంటామో, ఆనాటి నుండే మన జీవితంలో నూతనత్వం అనేది కలుగుతుంది. దేవుని సహాయం మనం అడగాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగాలి. ప్రభువా, ఈ లోకంలో నేను జీవించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి నీ శక్తి నాకు కావాలి. ఈ లోకంలో మానవుని ఆకర్షించే అనేకమైన విషయాలు ఉన్నాయి. శోధనలోనికి, పాపములోనికి నెట్టగలిగే అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి తప్పించుకుని నీ శక్తితో ఈ లోకంలో ఒక పరిపూర్ణమైనటువంటి మంచి జీవితం జీవించడానికి నాకు సహాయం చేయండి మనం దేవుణ్ణి అడిగితేనే ఇలాంటి పరిస్థితులను మనం అదుపులోనికి తీసుకొని రాగలుగుతాం. ఈనాడు సమాజమా, కేవలం మేము దేవుని నమ్ముకుంటున్నాం, మేము దేవుని నమ్ముకుంటున్నామని సంబరపడితే సరిపోదు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, నిజ దేవుడు ఎవరో ఎరగాలి. ఏ దేవుడు మానవులందరి నిమిత్తమై తన అమూల్యమైన రక్తమును కాచాడో, ఏ దేవుడు మనుషుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడో, ఏ దేవుడైతే మానవ జీవితాలను మార్చగలుగుతున్నాడో, ఆ ప్రభు అయినటువంటి దేవుణ్ణి నీవు నమ్మితే, నీ జీవితాన్ని లేఖనాలకు అనుగుణంగా మార్చుకుంటే, దేవుని యొక్క లేఖనాలలో దేవుడు ఏ విధముగా జీవించమని సెలవిచ్చాడో ఆ ప్రకారముగా మన జీవితాలను ఆయన వైపు తిప్పుకోగలిగితే మనం సమాజంలో గొప్ప మార్పును చూడగలం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇలాంటి పరిస్థితులు అదుపులోకి రావాలి అనంటే దేవుడు సమాజానికి సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? మారు మనస్సు పొందండి. ఒక వ్యక్తి తాను చేసిన పాపముల విషయంలో విచారించి పాపముల నుండి విడుదల కావాలని దేవుని ఎదుట ఒప్పుకోవడం మారు మనస్సు. మనం మారు మనస్సు పొందాలి. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో గత కాలంలో చేసిన పాపాలను విడిచిపెట్టాలి. గత కాలంలో మనం చేసిన పాపాలను విడిచిపెట్టడం కొరకు దేవుని శక్తిని అడగాలి. నూతనమైన తీర్మానం తీర్మానించుకోవాలి. దేవా, ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రతి పాపమును ఒప్పుకొనుచున్నాను, ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలని తీర్మానం చేసుకుంటున్నాను, నా జీవితానికి ఒక నూతనత్వం దయచేయండి, నీవెలాగైతే పరిశుద్ధుడివో నీ పోలిక చొప్పున నేను కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి నాకు నీ శక్తిని ప్రసాదించండి అని మనం దేవుణ్ణి అడిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరగగలిగితే సమాజంలో మనం గొప్ప మార్పును చూడగలుగుతాం. సహోదరి సహోదరుడా, నీవు మృగత్వానికి పోతున్నావా, దైవత్వం వైపు నీ అడుగులు పడుతున్నాయా? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. నువ్వు దేవుని వైపు తిరగగలిగితే సమాజంలో ఇటువంటి ఘోరమైనటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. ఇలాగున మనమందరం దేవుని వైపు తిరగడానికి తీర్మానం చేసుకుందాం. ఇలాంటి కార్యాలు జరగకుండగా సమాజాన్ని బాగు చేసుకొని దేవునితో అనుసంధానము చేయబడి దేవుని కొరకు జీవించుదాం. దేవుడు ఈ మాటలను మీ హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్.